శ్రీనిధర్. నేను ఇక్కడ పొన్నాల కాలేజ్ లో చదువుకుంటున్నా. మేము 9 కి 9 అక్కడ సిద్దిపేట బస్ స్టాండ్ లో ఉన్నాం. ఆటోల కోసమని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి, ఇక పొన్నాల ఆటోస్ వేరే ఉంటాయి. అంకుల్ పొన్నాల ఆటో అంకులే. మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం. ఇక అతను అక్కడికి బస్ స్టాండ్ కి వచ్చాడు డైరెక్ట్ గా. మేము అక్కడ ఎక్కినాం, వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్తో గొడవపడుతున్నాను, 10 రూపీస్కి ఎట్లా తీసుకెళ్తావని. కీ తీసుకున్నారు ఊకనే, కొట్టని ట్రై చేసిర్రు. ఇక మేమందరం దిగిపోయినాం, ఏమాకు అసలు ఆటో వద్దు, మేము బస్లో వెళ్తామని. ఇక ముందుకు పొన్నాల స్టాప్ ఉంటుంది, ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకుల్ వస్తే మేము అక్కడ నిల్చున్నాం. ఆటో ఎక్కేసి మేము నార్మల్ గానే వెళ్తున్నాం, మాదంతా స్పీడ్ ఏం లేదు అంటూ. ఆ వచ్చే ఆటో స్పీడ్ గా వచ్చి తనకి గుద్దింది, గుద్దేసి తను స్పీడ్ గానే వెళ్ళిపోయాడు. ఆటోలో ఒక్క మనిషి కూడా లేదు. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ కూర్చుంది, సీట్ లో ప్లేస్ ఉంది. తన జాగ్రత్త అని కూర్చుంది, ఆటో మాది కొన్నాళ్ళు సార్. పాత బస్ స్టాండ్ కాడ నర్సింగ్ హాస్టల్ ఎక్కారు, ఎక్కితే వాళ్ళ 20 మంది నా బండికి అటాచ్ అయ్యారు. నువ్వు 10 రూపాయలకి ఎట్లా పోతావంటే, 10 రూపాయలకి ఎందుకు పోతావు, నేను 20 రూపాయలు నాకు ఇస్తారని నేను అన్నాను. లేదు నువ్వు 10 రూపాయలకి పోతావంటే అట్లా గొడవడుతుంటే అది సాత్విక్ కాంచర్ కూడా వచ్చాడు. సాత్విక్ కాంచర్ వచ్చి నువ్వు బండి పోనీ వెళ్ళిపోయా అంటే వాళ్ళని దించేసిన, వాళ్ళని దించేసి అరెస్ట్ అవ్వగలుగుతా. మా లైన్ బండి ఉంటుంది, మాడిపడి వచ్చి తిరగల మాది ఒక పొన్నాళ్ళు ఉంటుంది. అక్కడికి వచ్చినాక ఒక 5-6 మందే ఆ బండి వచ్చిన వాళ్ళు, ఆడ ఎక్కించుకొని పాత కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాక వేరే బండి వాడిని బండి నంబరు వాడిని అబ్జర్వ్ చేయకుండా అయిపోయినా ఆడ లొల్లు పెట్టుకున్నాడు. వాస్తవానికి లొల్లు పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరో ఒక్కరు ఉంటారు. బండి కట్టుకొట్టి నా అర్థం కొంచెం బెండ్ అయిపోయింది, అది జరిగింది. బండి కట్టుకొట్టి అమ్మాయి పడిపోయింది కింద. అమ్మాయి తగిలిచ్చింది, తగిలిచ్చింది అమ్మాయి కింద పడ్డారు.